అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపూర్ గ్రామంలో బాలికల పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులను భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఒక ప్లేట్ భోజనంను స్వయంగా తీసుకుని రుచి చూశారు. విద్యార్థుల భోజనం వండటంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ సమస్యలు ఉంటే చెప్పాలని కోరారు. త్రాగునీటి సమస్య ఉందని చెప్పడంతో తాగునీటి సమస్య పరిష్కారంకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు చెప్పగా ప్రహరీ కట్టడానికి ఉన్న సమస్య ఏంటని స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రహరీ నిర్మాణంకు నిధులు వచ్చేలా చేస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి మంత్రితో కలిసి కరచాలనం చేయడానికి ఆసక్తి చూపించారు. ఆమె విద్యార్థులు అందరితో కరచాలనం చేశారు, సెల్ఫీలు దిగారు, ఉపాధ్యాయులతోనూ చర్చించారు. పిల్లలకు పెట్టే శుభ్రంగా పెట్టాలి. ఇవే వస్తున్నాయా బాబు? తప్పకుండా మొగోలు అక్కడ లేకండి, అక్కడ తప్పకండి బాబు. అదే చెప్తున్నారు కదా, మీరు పిల్లలు బయటికి వస్తున్నారు.